హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఈరోజు మనం ఒక 5 చెట్లను పూజిస్తే సంపద సంతోషం రెండూ లభిస్తాయట. అవి ఏ చెట్లో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొక్కలు లేకుంటే ఈ విశ్వంలోని ప్రాణకోటికి జీవనాధారం ఉండదు. సైన్స్ కూడా ఇదే చెబుతుంది. వృక్షాల వల్ల వర్షాకాలంలో కురిసి పంటలు బాగా పండుతాయి. ఫలితంగా సమస్త జంతు జీవరాశికి ఆకలి బాధ తప్పుతుంది. అందుకే మన సనాతన సంప్రదాయం చెట్లను దైవంగా పూజించడం మానవాయితీగా వస్తుంది. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం 5 చెట్లు ఆరాధనకు యోగ్యమైనవిగా పరిగణించారు. ఈ 5 వృక్షాల గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. వీటిని పూజించడం ద్వారా మీరు సంపన్నమైన జీవితం పొందడమే కాకుండా సంతోషంగా కలకాలం ఉంటారు. ఈ నేపథ్యంలో పూజకు యోగ్యమైన సంపదను ప్రసాదించే ఆ 5 చెట్లేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. జమ్మి చెట్టు. మన శాస్త్రాల్లో జమ్మి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతిరోజు సాయంత్రం జమ్మి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా మీ ఇంట్లో సంపద శ్రేయస్సు పెరుగుతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా వ్యాపారం కూడా పురోగమిస్తుందని విశ్వసిస్తారు. ప్రతిరోజు సాయంత్రం ఇంటి దేవాలయాల్లో సంధ్యావందనం ముగిశాక ఖచ్చితంగా జమ్మి చెట్టు కింద దీపాన్ని వెలిగించడం, ఇంటి నుంచి బయటకు వెళ్లే దిశలో బయట జమ్మి చెట్టును నాటాలి. ఈ స్థలం ఎల్లప్పుడూ శుభ్రంగా చక్కగా ఉంచుకోవాలి. శనివారం లేదా విజయదశమి రోజు వర్తింపజేయడం ఉత్తమం. ప్రతి శనివారం జమ్మి చెట్టు కింద ఆవ నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల శని నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రావి చెట్టు. రావి చెట్టు 24 గంటలు ఆక్సిజన్ ఇస్తుంది. ఈ చెట్టు ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. ఆధ్యాత్మిక కోణం పరంగానూ ఇది చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. పితృదేవతలు రావి చెట్టుపై నివసిస్తారని, దీన్ని ఆరాధించడం ద్వారా మన ప్రార్థనలు నేరుగా చేరుతాయని చెబుతారు. రావి చెట్టుపై ప్రతి శనివారం దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా శని నుంచి మనకు ప్రయోజనం లభిస్తుంది. మనీ ప్లాంట్. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. కనిపించేంత అందంగా ఉండడమే కాకుండా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందని నమ్ముతారు. కావాలనుకుంటే మీరు ఇంటి లోపల కూడా ఈ మొక్కను నాటవచ్చు. లేదా ఇంటి లోపల ఉంచడం సాధ్యం కాకపోతే ఓ సీసాలో నీరు పోసి ఇంటి లోపల ఉంచుకోవచ్చు. దీన్ని చూడడం ద్వారా మీలో సానుకూల ప్రకంపనలు వస్తాయని విశ్వసిస్తారు. కాబట్టి మనీ ప్లాంట్ను ఇంట్లో ఉంచుకుంటే మంచిది. అరటి చెట్టు. హిందూ ధర్మంలో అరటి చెట్టు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. గురువారం అరటి చెట్టును ఆరాధించడం ద్వారా చాలా పవిత్రంగా భావిస్తారు. అరటి చెట్టును ఆరాధించడం వల్ల శ్రీహరి కూడా సంతృప్తి చెందుతాడని నమ్ముతారు. ప్రతి గురువారం మినప్పప్పు బెల్లంతో అరటి చెట్టును పూజిస్తారు. గురువారం ఉపవాసం పాటించేవారు అరటి చెట్టును పూజించి నీటిని అర్పిస్తారు. తులసి మొక్క. తులసి మొక్క విష్ణువుకు ప్రీతికరమైనదిగా పరిగణిస్తారు. ఇది లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. తులసి చెట్టు కింద రోజు నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా మీ ఇంట్లో సంపద పెరుగుతుంది. లక్ష్మీదేవి కూడా సంతృప్తి చెందుతుంది. తులసి మొక్కకు రోజు క్రమం తప్పకుండా నీటిని అందించాలి. అయితే ఆదివారం మాత్రం తులసికి నీరును పోయకూడదని చెప్పబడింది. అంతేకాకుండా ఏకాదశి తేదీన తులసి ఆకులను తుంచడం కానీ తీయడం కానీ చేయకూడదు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ 5 చెట్లను మనం పూజించడం వల్ల మనకి సంపద కలుగుతుందని చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.